హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కాలానికి అనుగుణంగా పొదుగు అనేది ఏ విధంగా ఏర్పాటు చేయాలనేది వీడియోలో అయితే తెలియజేస్తాను. అయితే ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం లైక్ చేయండి. కాలానికి అనుగుణంగా నేను ఎందుకు అంటున్నానంటే పిల్లలు చేయడం అనేది ఇదివరకు నేను చాలాసార్లు చెప్పానండి, రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి కోడికి జరిగే క్రాసింగ్, రెండు మనం తీసుకునే జాగ్రత్తలండి. ఎందుకంటే మీకు ఈ వీడియోలో చూపిస్తుంది ఇసుకండి. నేను కిందన ఒక కవర్ వేసి దాని మీద ఇసుకేసి దాని మీద అయితే గడ్డి అయితే వేయడం జరుగుతుంది. మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి. తర్వాత గమేసన్ అనేది వాడుతున్నానండి. చాలా పల్లెటూరులో దీన్ని సీమలగొండ అంటూ ఉంటారు. ఇది వేయడం వల్ల ఏంటంటే ఒకటి కోడి పేలు అనేవి పట్టవు, రెండు గుడ్లు చిదిగినా కూడా చీమలు అనేవి పట్టవండి. అయితే నేను చెప్పేది ఒక్క కాలానికనే కాదండి, అన్ని కాలాలకు ఉపయోగపడేటట్లే మాత్రమే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను మీకు ముందే చూపెట్టాను, కింద అయితే ఇసుకేసానండి, ఇసుక పైన కొద్దిగా గడ్డి అనేది కొద్దిగా వేశాను. అయితే చాలామందికి డౌట్ రావచ్చు వేసవి కాలంలో ఇసుక మీద పట్టు పెడితే పిల్లలు 100% జరుగుతాయని. కరెక్టేనండి, కానీ ఇసుక పైన పెడితే ఇప్పుడు పర్వాలేదు, కానీ పిల్లలు చేసేటప్పుడు మాత్రం పిల్లలకైతే కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఆ ఇసుక అనేది పిల్లలు ఎక్కువగా నోట్లోకి గట్ట తడి ఉంటుంది కాబట్టి అంటుకోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందువలనే నేనైతే ముందు ఇసుక తీసుకున్న తర్వాత మాత్రమే కొద్దిగా గడ్డి అయితే వేశానండి. గడ్డి వేసిన తర్వాత కూడా గమేసన్ అనేది చీమలకుండ అనేది చుట్టూ జల్లుతున్నాను. ఇది జల్లొచ్చా అంటే జల్లొచ్చండి, కానీ గుడ్ల మీద మాత్రం పడకుండా అయితే చూసుకోండి. గుడ్ల మీద కానీ చీమలగొండ జల్లితే 100% పిల్లలు అయితే అవ్వండి. ఎందుకంటే అది కెమికల్, అది అందరికీ తెలిసిందే. ఈ విధంగా మీరు వేసవి కాలంలోనైనా పొదుగు అయితే ఏర్పాటు చేయొచ్చండి. ఎందుకంటే పిల్లల జరగని నెల ఏదైనా ఉంది, అది ఉందా అంటే ఖచ్చితంగా అది మే ఏప్రిల్ అండి. ఆ రెండు నెలల్లో ఎండల తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుందో గత నెలలో మనము చూసాం. ఆ నెలలో కూడా నేను 100% హ్యాచింగ్ అయితే చేపించానండి. మీకు ఈ వీడియోలో చూపిస్తుంది మే నెల, అంటే ఈరోజు అయితే తారీఖు 1 జూన్ అండి. అంటే మీరే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నిన్న నేను దీన్ని పట్టు దించానంటే ఇది 10 గుడ్లు అయితే పెట్టింది, కానీ 8 పిల్లలే చేసిందండి. కానీ అందులో ఒక పిల్ల అయితే తొక్కేయడం వల్ల చనిపోయింది, కానీ 7 పిల్లలు అయితే ఉన్నాయి. ఇది 1 జూన్కి దిగిందంటే, 1 జూన్కి పిల్లలు చేసిందంటే మీరే అబ్జర్వ్ చేయండి, మే నెల మొత్తం ఇది గుడ్లు పెట్టేసి పొదగడం అయితే జరిగిందండి. 10 గుడ్లు పెట్టడానికి 10 రోజులు టైం ఉన్ను, నెక్స్ట్ వచ్చేసి ఒక 20 రోజులు పొట్టు మీద అయితే కూర్చుంది. మీరు చూసుకుంటే మే నెల మొత్తము ఈ గుడ్లు అనేవి పిల్లలు అయితే అయ్యావు. నేను పిల్లలు ఏ విధంగా అయ్యాయి అంటే నేనైతే గుడ్లు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఖచ్చితంగా పిల్లలు అయితే అవుతాయి, నేను కాదనట్లేదు. కానీ మాకు ఫ్రిడ్జ్ లేనందువలన ఫ్రిడ్జ్లో పెట్టలేదు. నేను ఇదివరకే ముందు చూపెట్టింది అయితే దీని తాలూకు పొట్టేనండి. ముందు పొట్టు ఏర్పాటు కిందన ఇసుకేసిన తర్వాత దానిపైన కొద్దిగా గడ్డి అనేది వేసాను. ఆ విధంగా వేసిన తర్వాత ఇది కూడా ఒక నాటుకోడండి. దీనికి కూడా 8 గుడ్లు, ఇది కూడా 10 గుడ్లు పెట్టింది, 8 పిల్లలు అయితే చేసిందండి. ఇసుక కిందనేసి ఆ విధంగా పైన కొద్ది గడ్డి అయితే వేయండి. ఇసుకలో ఎందుకు పెట్టొద్దు అంటున్నానంటే ఏదైనా తడిగని తగిలినట్లయితే తర్వాత గుడ్లు అనేవి మొత్తం పోతాయండి. అందువలన ఇసుక తీసుకున్న తర్వాత దానిపైన లైట్గా గడ్డి అయితే నేనైతే వాడుతున్నాను. అది వాడడం వల్ల పిల్లలు 100% హ్యాచింగ్ అయితే జరుగుతాయి, కోడికి కూడా ఏ విధమైన ఇబ్బంది అయితే ఉండదు. అయితే ఇది వేసవి కాలమైనా శీతాకాలమైనా ఏ కాలంలో అయినా పొదుగు అయితే ఈ విధంగా ఏర్పాటు చేయండి, 100% పిల్లలు అయితే జరుగుతుంది.